గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను వెజిటేబుల్ పలావ్ చూపిద్దాం అనుకుంటున్నాను. సో దానికి కావాల్సినవన్నీ రెడీ పెట్టేసుకున్నాను. అండ్ ఇవాళ ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను నేను. సో ఫస్ట్ నేను ఆయిల్ వేసుకున్నాను, దాని తర్వాత ఘీ, తర్వాత జీలకర. అండ్ జీలకర్ర ఎక్కువ వేసేసాను, బట్ మీరు జస్ట్ కొంచెం వేసుకోండి. తర్వాత బిర్యానీ ఆకు, చెక్క, ఇలాచీ, సో మిరియాలు, లవంగాలు. సో ఇవన్నీ బాగా కలుపుకోవాలి. స్పైసెస్, ఈ స్పైసెస్ మీకు తగ్గట్టు వేసుకోండి. తర్వాత ఆనియన్స్ వేస్తున్నాను. సో స్పైసెస్ ఎక్కువ తినని వాళ్ళు జస్ట్ టూ త్రీ అలా వేసుకోండి. తర్వాత ఆనియన్స్ కొంచెం అట్లా వేగిన తర్వాత అందులో నేను కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను. సో కొంచెమే వేసుకోండి. దాన్ని కూడా పచ్చివాసన పోయే వరకు మంచిగా రోస్ట్ చేసుకోండి. సో స్పైసీగా వద్దు అనుకుంటే లైట్గా వేసుకొని చేసుకోండి, టేస్ట్ అయితే చాలా బాగుంది. మిర్చి, అండ్ మిర్చి కూడా మీ మిర్చి కారంని బట్టి వేసుకోండి. సో టూ ఇలా హాఫ్ చేసేస్తే సరిపోతుంది. తర్వాత టమాటోస్. సో ఇవన్నీ కూడా బాగా కలిపేసుకుందాం. ఇప్పుడు ఏవైతే వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టుకున్నామో అది వేసేసుకుందాం. నేనైతే క్యారెట్, బీన్స్ అండ్ పొటాటోనే వేసుకున్నాను ఇవాళ. ఇంకా మీకు క్యాలీఫ్లవర్ ఉంటే క్యాలీఫ్లవర్ అండ్ బటానీ ఉంటే బటానీ, పచ్చి బటానీ కూడా వేసుకోవచ్చు. బట్ నేను ఈ త్రీయే వేసాను ఈరోజు. తర్వాత సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు. తర్వాత పసుపు అండ్ కారం. కారం కూడా మీ టేస్ట్కి తగ్గట్టు, ఐ మీన్ మీ స్పైస్కి తగ్గట్టు వేసుకోండి. యాక్చువల్లీ వెజిటేబుల్ పలావ్లో కారం వేయరు నాకు తెలిసిన వరకు, బట్ నేను ఎప్పుడు అదే అయితే బోర్ అవుతుందో ఇలా చేశాను. సో క్లోజ్ చేసేసుకొని కొంచెం ఉడికి, ఐ మీన్ బాగా అవన్నీ మసాలాలు పట్టేలా మూత పెట్టేసాను. తర్వాత నేను వేస్తున్న కొంచెం కర్డ్, ఫ్రెష్ కర్డ్ వేసుకోండి. తర్వాత మంచి కలిపేసుకొని మూత పెట్టేసుకొని కొంచెంసేపు అలా మగ్గించుకుందాం. తర్వాత నేను వేస్తున్న జస్ట్ చిటికెడు జీలకర్ర పొడి. సో జీలకర్ర పొడి టేస్ట్ ఇస్తుంది, అందుకనే వేశాను. సో అది కూడా కలిపేసుకొని నేను మళ్ళీ కొత్తిమీర వేస్తున్నా, అండ్ కొత్తిమీర పుదీనా రెండు వేసేస్తున్నాను. తర్వాత కలిపేసుకొని కొంచెం గరం మసాలా, ఇది హోమ్ మేడ్ గరం మసాలా కాబట్టి కొంచెం ఎక్కువ వేసాను. తర్వాత వాటర్, మీరు ఎంత రైస్ తీసుకున్నారో దానికి తగ్గట్టు వాటర్ వేసేసుకోండి. బాగా కలిపేసుకొని, సో వాటర్ వేసినాక ఉప్పు తక్కువైతే చూసుకొని వేసేసుకోండి. సో అదంతా కూడా బాగా కలిపేసి, సో నేను ఇలా చేస్తాను పలావ్. అండ్ స్పైసెస్ వేసాం కాబట్టి గరం మసాలా వేయకున్నా పర్వాలేదు. వాటర్ అనేవి ఉడకాలి బాగా. సో ఇలా ఉడకాలి. ఇలా ఉడికింది అని తెలిసిన తర్వాత మనం ఏదైతే ఆల్రెడీ ముందే నానబెట్టుకోవాలి బియ్యం. సో ఆ రైస్ని వేసేసి మళ్ళీ బాగా తిప్పుకొని ఇప్పుడు నేను ఒక లెమన్ స్క్వీజ్ చేస్తున్నాను. టోటల్ ఒక లెమన్ స్క్వీజ్ చేస్తున్నాను, ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే అన్నం అనేది మెతుకు ఐ మీన్ ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటుంది, విడివిడిగా వచ్చేస్తుంది బాగా. సో ఇది కూడా కలిపేసుకొని కొంచెం అలా ఉడికి ఇచ్చి మూత పెట్టేస్తాను ఇంకా. సో కొత్తిమీర పుదీనా కూడా మీ ఇష్టం అండి, ఆప్షనల్ అది. బట్ నేను టేస్ట్ కోసం వేస్తున్నా, జస్ట్ ఒక వేరే ఫ్లేవర్ కోసం అని చెప్పి, ఒక మంచి ఫ్లేవర్ కోసం అని చెప్పి వేసుకుంటున్నా. అండ్ అంతే. తర్వాత విజిల్స్ పెట్టుకొని ప్రెషర్ అంతా పోయిన తర్వాత తీసేసుకొని సర్వ్ చేసేసుకోవటమే. సో చూడండి ఎంత బాగా కలర్ఫుల్గా వచ్చేస్తుందో. వేడి వేడి వెజిటేబుల్ పలావ్ రెడీ అయిపోయింది. సో మంచి రైతా సలాడ్ చేసేసుకొని, దాని కాంబినేషన్ బాగుంటుంది కదా. సో మంచి రైతా చేసేసుకొని తినేసేయటమే. సో టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ స్పైసెస్ కారం అన్నీ మీకు తగ్గట్టు వేసుకోండి. సో అంతే. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.